ఇవాళ నేను మీకు నేను పెంచిన ఆయిస్టర్ మష్రూమ్స్ కూర వండి చూపించిపోతున్నాను ఒక రెసిపీ. ఓకే, అండ్ వీటిలోకి కాంబినేషన్గా పైన మనకి కాసిన చిక్కుడుకాయలు, అంటే ఈ ఫ్లాట్ బీన్స్ కొన్ని, తర్వాత చెట్టు చిక్కుళ్ళు కొన్ని కోసాను. సో ఇవి రెండు కలిపి ఒక కర్రీ వండబోతున్నాను. ఓకే, అండ్ ఇది నేను ఫస్ట్ టైం వండటం అండ్ తినటం కూడా తిన్నాక. ఓకే, సో మనం పెంచిన మష్రూమ్స్ అండ్ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవడంలో ఆనందం ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలియజేయటం అండ్ పంచడంలో ప్రయత్నం కానీ ఈ వంట కార్యక్రమాలు అవిను. ఓకే, సో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. రండి, ఇదైతే దీని టెక్స్చర్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు ఇది ఇలాగ ఆయిస్టర్స్ అంటే ఏదో డ్రెస్ డిజైన్ చేస్తే ఇది అక్కడక్కడ ఎక్కడన్నా మనకి డిజైనర్ వేర్ ఫ్రాక్స్లో అట్లా కనపడుతుంది. ఇలాగ చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది. అండ్ ఓకే, సో ఇప్పుడు వీటిల్ని ప్రాపర్గా కడుక్కోవాలి. మనం ప్రాపర్గా కడుక్కుని షెడ్ చేసుకోవాలి, అంటే పీలికల్లాగా చేసుకుని పెట్టుకోవాలి. సో నేను కడుగుతాను, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మిగిలిన ప్రాసెస్ పనులు మెల్లిగా చేసుకోవచ్చు, లైట్ ఫెయిల్ అయిపోతుంది నాకు ప్రాబ్లం అన్నమాట. సో పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఓకే, కడిగినాక కొంచెం బాగా హైడ్రేట్ అయినట్టు అయింది. సో కొంచెం నీళ్ళన్నీ లేకుండా పెట్టుకుంటే బెటర్. ఇలాగా పీలికల్లాగా మనం షెడ్ చేసుకోవటమే. ఓకే, నేను మరీ సన్నగా తీను, ఎందుకంటే అవి కలిసిపోతాయి మళ్ళీ. ఓకే, ఇది కొంచెం గట్టిగా ఉంది, ఇది మరి వేసుకోవచ్చో లేదో వేసేద్దాం. ఓకే, ఇలాగా ముందు ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు మన గార్డెన్లోది. ఓకే, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. వేగనిద్దాం, ఈ లోపల ఇవి కట్ చేసుకుందామండి. సో ఇవి, ఇది మష్రూమ్స్ అంటే ఒక రకమైన ఫంగస్ అండి. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి మీరు మీట్ రిప్లేస్మెంట్గా ఇవి తినొచ్చు. నార్మల్గా మనకి మీట్లో ఉండే న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయో దానికి డబుల్ ద అమౌంట్ వీటిల్లో మష్రూమ్స్లో ఉంటాయంట. సో మంచి ఆల్టర్నేటివ్ అండి, తప్పకుండా మీరు గ్రో చేసుకుని ఇవి తినొచ్చు. అండ్ ఇందులో బోల్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, తర్వాత బోల్డ్ ప్రోటీన్ ఉంటుందండి, ఫైబర్ ఉంటుంది, అండ్ తర్వాత ఫ్యాట్ ఉండదు. ఇంకా వైటమిన్స్ అయితే ఏ, బి, డి ఇలాగా వాటిల్లో మళ్ళీ B3, D3, D4 అలా చాలా చదివానండి. చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి ఈ మష్రూమ్స్కి. సో తప్పకుండా పెంచండి, తినండి. బయట కూడా మీరు ఒకవేళ దొరికితే మష్రూమ్స్ తినొచ్చు అన్నమాట. ఇవి గట్టిగా ఉన్నాయండి, ఇది బాగా, ఇది వద్దు, ఇది వేయట్లేదు, ఫైవ్ పార్ట్సే వేసాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు టమాటోస్, ఒక మూడు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. మూత పెడతాను, ఫాస్ట్గా కుక్ అవుతుంది. టమాటోస్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను, చిన్న స్పూన్. ఓకే, అండ్ తర్వాత ఇది కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలండి,
అంటే ఇవి ఎంత అవుతాయో ఉడికినాక తక్కువ అవుతాయి, దగ్గరికి అయిపోతాయేమో అన్నట్టు ఇది కూడా యాడ్ చేస్తున్నాను. లేకపోతే మీరు ఓన్లీ మష్రూమ్స్ కూడా ట్రై చేయొచ్చు. క్యాప్సికమ్ కాంబినేషన్స్ కూడా మనం బటన్ మష్రూమ్స్ ఎలా వండుకుంటామో అలా కూడా వండుకోవచ్చు. బట్ ఈవినింగ్ ఇప్పుడు చపాతీలోకి ఇది సరిపోవాలి కదా, అందుకని చిక్కుడుకాయలు వేస్తున్నాను. ఓకే, వేసేస్తున్నానండి. ఇది డౌట్ఫుల్గా ఉంది, ఇది ఎక్కువ అవుతుందా అన్నట్టు, బట్ నో ప్రాబ్లం, వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, చిన్న స్పూన్ కదా, ఓకే. ఇది ధనియాల పొడి అండి, జీలా అండ్ ధనియాల పొడి. కొంచెం సేపు మగ్గనిద్దాం. ఎప్పటి నుంచో ఒకసారి మష్రూమ్స్ పెంచండి మాధవి గారు, పెంచి వీడియో చేయండి అని చాలా రోజుల నుంచి ఇంచుమించుగా వస్తూనే ఉంటున్నాయి. సో నేను ఏంటంటే హెసిటేట్ చేసేదాన్ని, కరెక్ట్ అయిన స్పాన్ అంటే ఆ సీడ్స్ అవి మనకు దొరకవేమో అనుకునేదాన్ని. బట్ నేను మామూలుగా గూగుల్ అది చేసి రీసెర్చ్ చేస్తుంటే అమెజాన్లో అలాంటి వెబ్సైట్స్లో దొరుకుతున్నాయండి ఈజీగానే. సో మీరు కొనుక్కున్నప్పుడు మంచి రిలయబుల్ సెల్లర్ అంటే మనకి రేటింగ్స్ని బట్టి అది మనం ఏమీ చెప్పలేము, అది వచ్చి మనం చేసుకునే వరకు. బట్ అట్లీస్ట్ రేటింగ్స్ చూసుకుని మనం కొనుక్కుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇది నేను అలా తీసుకున్నదే, నేను చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. మనం నేను అవన్నీ ఆ ప్రిపరేషన్ చేసిన ఒక 5th వీక్కి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 సార్లు కూడా అంటే మొత్తం ప్రాసెస్లో 3 టైమ్స్ హార్వెస్ట్ చేయొచ్చు అంటండి. ఓకే, ఈ కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు ఈ వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి అంటే ఇంక వాటర్ వేయొచ్చు, కొంచెం మగ్గనిద్దాం. ఓకే, ఇదిగోండి ఏవో స్పాంజ్ ముక్కల్లాగా ఉన్నాయి, చాలా న్యూట్రిషియస్ అంటండి ఈ ఆయిస్టర్ మష్రూమ్స్. చీప్ అండ్ వెరీ న్యూట్రిషనల్ ఫుడ్ అని ఉందండి, అసలు వీటి గురించి తెలియదు మనకి. ఓకే, సో ఇలాగా తెలుసుకుని పెంచుకుని చేసుకోవాలి. అండ్ మనందరం తింటా ఉంటే మనకి బయట కూడా దొరుకుతూ ఉంటాయండి, అమ్మేవాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా అమ్మగలరు. ఈ ఆయిల్లోనే కొంచెం సేపు మగ్గనిచ్చినాక అప్పుడు వాటర్ పోద్దాం మనం, ఎక్కువ కదపకుండా ఉంటేనే బెటర్. ఓకే, అండ్ వీటితో బోల్డ్ రెసిపీస్ ఉన్నాయండి. ఫ్రైస్ ఎక్కువ చేసుకుంటున్నారంటే మామూలుగా జస్ట్ దాన్ని టాస్ చేసుకున్నట్టు, తర్వాత సూప్స్లో మనం మీట్ బదులు నాన్ వెజ్ సూప్స్ అవి చేసుకుంటారు కదా, వాటి బదులు వేసుకోవచ్చు. దెన్ పకోడీలు వేసుకున్నట్టు మంచూరియాస్ ట్రై చేయొచ్చు, చాలా రెసిపీస్ చేయొచ్చండి. బట్ మనం టిపికల్ ఇండియన్స్ కదా, సో ఇండియన్ స్టైల్లో ఆ చపాతీలో అన్నంలోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదా, అలా తింటే కంప్లీట్గా తిన్నట్టు ఉంటుంది. సో మనం అలా ఎంజాయ్ చేస్తాం. సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈ రెసిపీ మనం చపాతీలోకే కర్రీ చేద్దామని అనుకున్నాను. ఈవినింగ్ ఎలా చేయాలి కదా, సో ఓకే అది. అండ్ వాటర్ చూసారా, మనం నీళ్ళు వేయకుండానే అది బయటికి వస్తుంది. ఓకే, కొంచెం నీళ్ళు వేస్తాను, చిక్కుడుకాయ కూడా మగ్గాలి కదా, కొంచెం నీళ్ళు వేసాను. మగ్గనిద్దాం, ఉడికిపోయినాయండి చిక్కుడుకాయలు, ఉడికినాయి, ఇది దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం క్రీమ్ అండి, పాలు మీగడ కానీ లేకపోతే పెరుగు మీద మీగడు కానీ వేయచ్చు, పాలు మీగడ వేసుకోండి అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావడానికి. ఓకే, అండ్ కొంచెం మసాలా పౌడర్ అండ్ ఇంకొచ్చినప్పుడు
ఇంట్లో చేసింది. కొంచెం పట్టి దగ్గరికి వచ్చే వరకు ఉండి ఆఫ్ చేసేయచ్చు. చుక్కుడుకాయ అయితే ఉడికిపోయిందండి. వాటర్ పోసినాక ఒక 7 మినిట్స్ వరకు అది కుక్ అవనిచ్చానండి. ఇప్పుడు అప్రాక్సిమేట్గా మెయిన్ ఏంటంటే చుక్కుడుకాయలు వేసాం కదా, చుక్కుడుకాయలు ఉడకాలి కదా, అండ్ అవి మనం ఫ్రెష్గా మనం హార్వెస్ట్ చేసి వేయటం వల్ల అవి కూడా చాలా లేతగా ఉంటాయి కదా, తొందరగా మనం బయట తెచ్చుకున్న వాటికన్నా ఈజీగా మగ్గిపోతాయండి. అండ్ ఇది మష్రూమ్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, సో అయిపోయినట్టే ఇంచుమించు. అండ్ చూడండి ఇవి అలాగే ఉన్నాయి, అది ఇప్పుడు మామూలు మన బటన్ మష్రూమ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉందండి టెక్స్చర్, అది ఏం కలిసిపోలా దాంట్లో. అండ్ చుక్కుడులు చుక్కుడుకాయలు కూడా మగ్గిపోయినాయి. అయిపోయింది మన కూర, ఇందులోకి తీసేసుకుందాం. ఓకే, సో మన ఆయిస్టర్ మష్రూమ్స్ కర్రీ అయిపోయిందండి. ఫస్ట్ టైం టేస్ట్ చేయాలి, ఇదేదో మసాలా కర్రీ ఫ్లేవర్ వస్తుంది. బాగుంది, బాగుంది అంటే ఫ్లేవర్ చాలా బాగుంది. సో ఇలాగే మీరు కూడా గ్రో చేసుకుని తప్పకుండా ట్రై చేయండి. ఆ గ్రోయింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అంటే ముందు ఇది పెడతానో అది పెడతానో తెలీదు, చెప్పాను కదా ఊరు వెళ్తానని. సో నాకు దొరికిన టైం ఎడిటింగ్ బట్టి అప్లోడ్ చేస్తానండి రెండును. ఓకే, సో ఇలాగ ఫ్రెష్గా పండించుకుని గ్రో చేసుకుని హార్వెస్ట్ చేసుకుని వండుకుని తింటే ఎంత ఆనందంగా ఉంటుందో, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు.